వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలని సబ్ కలెక్టర్ కొత్త మాసు దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కేంద్రీయ విద్యాలయంలో 4th annual స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ కొత్త మాసు దినేష్ కుమార్ పాల్గొని విద్యార్థుల నుండి గౌరవ క్రీడావందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విద్యతో పాటు అన్నింట విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. తదుపరి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శరత్ చంద్ర, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. త్రూఅవుట్ ద ఇయర్ అంటే కేంద్రీయ విద్యాలయ యొక్క మెయిన్ మోటివ్ ఒక ఎడ్యుకేషనే కాకుండా, అంటే చదువు ఒకటే కాకుండా పిల్లల యొక్క గ్రోత్ అన్ని విభాగాల్లోనూ ఉండాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, అది స్పోర్ట్స్ పరంగా అయినా ఫిజికల్గా పరంగా అయినా కూడా, అండ్ మోర్ దాన్ దట్ ఒక మంచి విలువలతో వాళ్ళందరూ కూడా ఎదగాలి అని చెప్పి, స్పోర్ట్స్ ద్వారా మనకి స్పోర్ట్స్ మెన్షిప్ నేర్చుకుంటారు, టేక్ ఇట్ ఈజీ ఎట్లా చేసుకోవాలి నేర్చుకుంటారు, అండ్ ఒకవేళ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎలా గెలవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకునే విధంగా మనకి స్పోర్ట్స్ అలవాటు చేస్తే. కేంద్రీయ విద్యాలయ తెనాలి స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2014 అండ్ ఇస్ జస్ట్ కమిటెడ్ ఫార్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఫార్ దాట్ స్పోర్ట్స్ వీ ఈక్వలీ టేక్ ఇన్ ద కన్సిడరేషన్ అండ్ అవర్ చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వేరియస్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇన్ ద ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్. సో టుడే వీ ఆర్ కండక్టింగ్ ద ఈవెంట్స్ ఆల్సో అండ్ వీ ఆల్సో giving the prize for the motivation of the children. Thank you. విద్యతో పాటు విద్యార్థులను అన్నింటా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు సమాయత్తం అవ్వాలని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్పై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న శిక్షణా తరగతులకు మంగళవారం ఎంఈఓ లక్ష్మీనారాయణ విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి పిల్లలకి మంచి విషయాలను తెలియజేయడం కోసం ఎటువంటి మరి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మరి పాఠాలని బోధించే విధంగా మరి నిత్య జీవితంలో వారు చూసేటువంటి మరి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి అంశాలు మొత్తాన్ని ఉపయోగించి మంచి విద్యాబోధన చేసినట్లయితే పిల్లలు ఈజీగా మరి చక్కగా నేర్చుకోవడానికి సులభతరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మరి అరవిందో సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తల్లిదండ్రులు కూడా గమనించాలి, పిల్లలు ఏ కాడికి మార్కులు తెచ్చుకోవడమే కాదు. ఈ క్రమంలో అసలు ఆ చిల్డ్రన్స్ పార్లమెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి బాల సంఘాలు మనం మీటింగ్ పెట్టుకుంటాం కదండి. ఎస్పీఎల్ డిఎస్ఎల్ స్కూల్స్ లో ఉన్నప్పుడు వీక్లీ మీటింగ్ లో లేదా ఫోర్ మీటింగ్ లో హౌస్ మీటింగ్స్ పెట్టుకున్నాం. అదే మాదిరిగా చిల్డ్రన్స్ పార్లమెంట్ లో కూడా పార్లమెంటరీ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పాటు. వార్డుల పునర్విభజనకు సంబంధించిన సమాచారాన్ని మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 వార్డులకు సంబంధించిన వార్డుల పునర్విభజన సమాచారాన్ని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ సమాచారాన్ని తహసీల్దార్, ఆర్డీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డులో నిక్షిప్తం చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి వార్డులో జనాభా 3800 ఉండేలా యూనిఫామ్ ఓటర్ జాబితా తయారు చేశామని, దీనికి 10% ఎక్కువ లేదా తక్కువ ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లో ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మన తెనాలి పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన జరిగింది. ఆ లిస్టు కూడా జీవో కూడా మనకి గవర్నమెంట్ నుంచి కమ్యూనికేట్ చేయటం జరిగింది. ఆ జీవోని ప్లస్ మనం పబ్లిక్ నిన్న నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో గతంలో కొన్ని వార్డుల్లో 8000 ఓట్లు ఓటర్స్ ఉండేవాళ్ళు, కొన్ని వార్డుల్లో 1500, 2000 కూడా ఉండేవాళ్ళు. అలా కాకుండా యూనిఫామ్గా ఉండటం కోసం అన్ని వార్డులను కూడా పునర్విభజన జరిగింది. గతంలో 40 వార్డులు ఉండే, ఇప్పుడు కూడా 40 వార్డులే ఉన్నాయి. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే 3800 ఓటింగ్ స్ట్రెంగ్త్ ప్రతి వార్డులోనూ ఉంటుంది. దానికి 10% ప్లస్ ఉండొచ్చు లేకపోతే మైనస్ ఉండొచ్చు. దాని ప్రకారం చేసి పునర్విభజన వార్డులకి లిస్టు కూడా అంటే ఏరియాల ప్రకారం కూడా మనం నోటీస్ బోర్డులో కూడా మనం పెట్టడం జరిగింది. మీ ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉన్నా రాజకీయ పక్షాల వాళ్ళకి అందరికీ కూడా మనం రిటర్న్గా లెటర్ కూడా రాయాలి.
గ్రామంలో రాజకీయ కారణాల వల్ల దురుద్దేశంతో మహనీయుల విగ్రహాలు తొలగించే చర్యలకు కొందరు స్వార్థపరులు ఒడిగడుతున్నారని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. అమత్తులూరు మండలం ఎడవూరు గ్రామంలో ఉన్న మహనీయుల విగ్రహాలను తొలగించి ఆ ప్రదేశంలో గ్రామ సచివాలయం కట్టాలని కొందరు స్వార్థపరులు ఆలోచన చేయడం హేయమైన చర్యగా బీసీ నాయకులు మేడిపోయిన గంగాయాదవ్ ఆరోపించారు. ఈ చర్యలను ఖండిస్తూ ఆ గ్రామస్తులు రాసుకున్న వినతీ పత్రాన్ని మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో బొంత వీరాంజనేయులు, బట్టా బోస్, ఏ కిరణ్, టి రవీంద్రబాబు, కే వంశీ, ఎం శ్రీనివాసరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. అమ్ముతూరు మండలం ఎడూరు గ్రామం అనే ఒక చిన్న గ్రామంలో పిచ్చి గారు, బత్తుల లక్ష్మయ్య గారు, రవణమూర్తి కురా రవణమూర్తి గారు అనే ఒక ఎంప్లాయ్, అతను ఎస్సీఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అందరికీ సేవలు చేసిన వ్యక్తి. అతని విగ్రహం కూడా అక్కడ పెట్టడం జరిగింది. స్వార్థ రాజకీయం ఆలోచించి ఐక్యత మొత్తం తీసి అక్కడ ప్రభుత్వానికి ఎన్నో భూములు ఉన్నా కూడా అక్కడే సచివాలయం కట్టాలని చెప్పిన ఒక దురదృష్టంతో ఆలోచిస్తున్నారు కొంతమంది నాయకులు. అది మంచిది. బంగారు శిల్పి, కళాకారుడు, కళాభిమాని అయిన కాపుమాను సుబ్బారావు 27వ వర్ధంతి స్థానిక మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు, గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, తనను పెంచి విద్యాబుద్ధులను నేర్పించి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన తాతగారిని స్మరించుకోవడం సంతోషనీయంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈ సేవాశాంతి ఆశ్రమం నెలకొల్పినట్లు వెల్లడించారు. అనంతరం వృద్ధులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పి రాఘవే శాస్త్రి, వై కోటేశ్వరరావు, ఎల్ రవి, ఎక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మహనీయు యొక్క త్యాగఫలమే ఈ ఆశ్రమం, గాంధీ ఆశ్రమం. ఆయన చాలా గాంధీవాది, మానవతావాది, బంగారు శిల్పి అనే పేరు కూడా ఉన్నది. అనేక మంది కళాకారులని ఆయన పోషించారు, అభిమానించారు. అదేవిధంగా బొల్లిమంగ శివరామకృష్ణ గారు, గుర్రం జాషువా గారు, మహావి వెంకటప్పయ్య గారు, మహావి వెంకటప్ప శాస్త్రి గారు మొదలైన వాళ్ళందరిని కూడా సన్మానించడం ఘనత నా తాతగారు కాకమంచు బాగా గారు చెందుతుంది. తాతను అలా స్మరించుకొని ఈ విధంగా పూజ చేయటం, ఈ విధంగా అర్చించడం, వారిని మనసులో తలుచుకోవటం, వారి వలన అభివృద్ధి చెందానంటే మాటలు ఆయన ద్వారా వింటూ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆ పెద్దను స్మరించుకోవటం వలన వీళ్ళకు కూడాను అంతటి కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు లభిస్తాయి. అంతేకాదు వాళ్ళ వంశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఒక మహిళ కడుపులో ఉన్నటువంటి 7 కిలోల కణితను వైద్యులు తొలగించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎం సనత్ కుమారి తెలిపిన వివరాల ప్రకారం, చెరుకుపల్లికి చెందిన 28 సంవత్సరాల వయసున్న ఝాన్సీ అనే మహిళ గత 3 ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఎందరో వైద్యుల చుట్టూ తిరిగినా ఆమె శరీరంలోని జబ్బు నయం కాకపోవడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని గైనిక్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు. ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించి గర్భసంచి వద్ద కణిత ఉన్నట్లుగా గుర్తించి మంగళవారం ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న 7 కిలోల కణితను తొలగించినట్లు వెల్లడించారు. ఝాన్సీ అనే అమ్మాయి ఒక మహిళ, 28 ఇయర్స్. ఆమెకు 2 పిల్లలు. భర్త పేరు మాణిక్యరావు. రేపల్లె మండలము గూడవల్లి గ్రామం నుంచి వచ్చింది. కడుపు నొప్పితో మా దగ్గరికి వచ్చింది. తర్వాత ఎగ్జామినేషన్ అంతా అయిన తర్వాత, అల్ట్రాసోనోగ్రఫీ అంతా అయిన తర్వాత, ఆమెకు ఒవేరియన్ సిస్ట్, ఓవరీ నుంచి ఒక కణితి ఉన్నట్టుగా బయటపడింది. అది చాలా పెద్దగా ఉంది. మొత్తం పైకి ఓవరీ అంటే పెల్విస్లో ఉంటుంది, ఓవరీ అనేది 2 సెంటీమీటర్స్. కానీ దాని నుంచి వచ్చిన గడ్డ దాదాపు 7 కిలోలు పెరిగిపోయి మొత్తం పై వరకు వచ్చేసి, మొత్తం అబ్డమిన్ అంతా కూడా ఆక్యుపై చేసేసి, 9 నెలల గర్భం కంటే కూడా ఇంకా పెద్దగా కనిపిస్తూ, అంటే అదృష్టవశాత్తు ఆమెకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, ఆమె అందుకే కనిపెట్టలేకపోయింది. కానీ పెయిన్ రావడంతో ఎందుకు వచ్చింది అని చెప్పేసి మా దగ్గరికి రావడం జరిగింది, కనుక్కున్నాము. తర్వాత కొన్ని యూజువల్గా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు ఇలా ఉంటాయి కాబట్టి అది క్యాన్సర్కి సంబంధించిన గడ్డ కాదు అని నిరూపించడానికి కావాల్సిన పరీక్షలు అన్నీ కూడా చేసుకున్నాము. మా దగ్గర అల్ట్రాసోనోగ్రఫీ ఉంది, అలాగే ఎంఆర్ఐ కూడా ఉంది. ఎంఆర్ఐ ఈ కేసు విషయంలో మాకు చాలా ఉపయోగకారిగా ఉండింది ఎంఆర్ఐ. సో అందరి సలహా, సర్జన్ ఫిజిషియన్ అందరి సలహా తీసుకున్న తర్వాత
ఇది ఆపరబుల్ కేసు అంటే తెనాలిలు చేయవచ్చు అనుకుని మేము చేసాము. మా టీము తర్వాత అందరూ అనస్థెటిస్టులు మేము కలిసి చేయడం జరిగింది. ఓవేరియన్ ట్యూమర్ అది 7 కిలోస్ ఉంది. తర్వాత పేషెంట్ కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. పేషెంట్ వాళ్ళ బంధువులు భర్త అందరూ చాలా సంతోషపడ్డారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలి, సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్. ఆయేషమీరా హత్య కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. శిశు సంరక్షణకు ఎంఎస్ఎస్ యాప్ సేవలు దోహదపడతాయి, అదనపు డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రత్నవల్లి వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.